హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్ నేను భవానీ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి సలాడ్ చూపించిపోతున్నాను చాలా హెల్దీ మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అది కూడా సలాడ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు వీటికి ముందుగా శనగలు తీసుకోవాలి ఈ శనగలు నేను ఒక బౌల్లో తీసుకున్నాను ఇవి ఒకసారి వాష్ చేసి మనం ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలి శనగల్ని మనకందరికీ స్ప్రౌట్స్ చేసుకోవడం తెలుసు కదా ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మనము ఒక కాటన్ క్లాత్లో ఆ శనగలు వేసేసుకొని ఒక నైట్ అంతా ఉంచేస్తే మనకు మార్నింగ్ అయ్యేసరికి మనకి మొలకలు వచ్చేస్తాయి శనగల్లోంచి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలా మొలకలు వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని మనము బాయిల్ చేసుకోవాలి కుక్కర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకొని టూ విజిల్స్ సరిపోతుంది ఎందుకంటే నాని ఉంటాయి కదా తొందరగా బాయిల్ అవుతాయి మరీ మెత్తగా కూడా బాయిల్ చేసుకోకూడదు బాయిల్ అయ్యాక ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ని వేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఆలుగడ్డ బాయిల్ చేసి పెట్టుకున్న నేను ఆలుగడ్డ ముక్కలు తర్వాత స్పైస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కారం తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం శనగల్లో వే యాడ్ చేస్తాం కదా సాల్ట్ బాయిల్ చేసేటప్పుడు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా రోస్టెడ్ జీరా పౌడర్ మనం ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఫ్రెష్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చు కూడా చాలా మంచిది మీ ఇంట్లో మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే స్నాక్లా కానీ డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది శనగల్లో మంచి పోషక విలువలు ఉంటాయి కదా మనం ఫ్రై చేసుకునే కంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్